తెలంగాణ గల్లీలో కుస్తీలు పడుతూ ఢిల్లీ నగరంలో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ నాటకాలను ప్రజలు గ్రహిస్తున్నారని వెంటనే డ్రామాలు అరికట్టాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీరపల్లి శంకర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు। వీరపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ఒకవైపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలు నడివిరుస్తుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైందని విమర్శించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందులుగా మారి రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు। ఇలా యావత్ తెలంగాణ అంతా చూస్తా ఉన్నాం। బీజేపీ ఏం నాటకం ఆడుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏం నాటకం ఆడుతుందని చెప్పి ప్రజలు అమాయకులు అనుకుంటే అలా భ్రమ, వాస్తవాలు గ్రహిస్తున్నారు। మీరు చూసారు గత 3 నెలల్లో కూడా ఉరి కొంటే ఉరి అన్నాడు కేసీఆర్ అన్నాడు, దానికి బిజినెస్ సీడ్ సప్లై కాకుండా కూడా బిజినెస్ ఎంక్వైరీ కూడా పెట్టించింది। ఎవరన్నా సీడు వరి సీడ్ అమ్మితే కేసులే కడతామని చెప్తుంది। దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజల తరఫున ఆందోళన చేసి మా పిసిసి అధ్యక్షులు వరి కనకపోతే కేసీఆర్ ఇంకా ఉరేతామని చెప్పిండారు, గంట పదంగా చెప్పాడు రైతులకు। ఈరోజు అది మర్చిపోయి తనను సమస్యలతోని ప్రజలు చీకొడతా ఉన్నారు। దానికి భయపడి ఈరోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం మీద నేనేదో వరి కొనపడ చూస్తా అని చెప్పి మళ్ళీ ప్రగల్భాలు ప్రజలు రైతులు ఏమనుకుంటున్నారంటే అసలు ఈయన ముఖ్యమంత్రినా, ఏదో మతిపోయిందా, ఏదో మతిభ్రమించిందా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు వ్యవహారం అని చెప్పి ఎలా హా ఓహో అన్న ప్రజలే చీకొడతా ఉన్నారు। అంటే వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ఒక నీతి నిజాయితీగా ప్రజలను పరిపాలించాలి, ఒక వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటిని కూడా తూచ తప్పకుండా అమలు చేయాలి, అదేవిధంగా ఒక నీతి నిజాయితీ పాటించాలి। ఇలా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసి ఇష్టానుసారంగా ఒక ప్రణాళికబద్ధంగా ఆర్థిక వ్యవస్థ నడపకుండా తన పార్టీని తన వ్యక్తులను బలోపేతం చేసుకోవడానికి ఒక పద్ధతంతో లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా గుల్ల అయిపోయింది। ఆ గుల్ల అయిపోయినాక ఇలా వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచనతో మతిభ్రమించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే పాపం ఈరోజు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేసినామని చెప్పి ప్రజలు ఎలా నిజంగా వాళ్ళు రియలైజ్ అయ్యింది కదా, అయ్యో వాళ్ళు తెలంగాణ ఇస్తే వీళ్ళంతా దోచుకున్నారు దాచుకున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ కూడా అంతా గుల్ల అయిపోయింది। ఆ గుల్ల అయిపోయినాక ఇలా వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచనతో మతిభ్రమించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే పాపం ఈరోజు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేసినామని చెప్పి ప్రజలు ఎలా నిజంగా వాళ్ళు రియలైజ్ అయ్యింది కదా, అయ్యో వాళ్ళు తెలంగాణ ఇస్తే వీళ్ళంతా దోచుకున్నారు దాచుకున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ కూడా తెలంగాణను దోచుకొని దాచుకున్నారు కాబట్టి పాపం ఎలా కాంగ్రెస్ను మళ్ళా ఆదరించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంటే అది జీర్ణించుకోలేని ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టి తన పార్టీని ప్రాబల్యం నిలుపుకునే పార్టీ ఒకటి, మాయమాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంతాన్ని సెంటిమెంట్తో రెచ్చగొట్టి అధికారాన్ని మళ్ళా చేజిక్కించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అటువంటి నాటకాలు ఇక చెల్లవు, తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించారు కాబట్టి ఇవాళ పెంచిన ఛార్జీలను కూడా ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ మళ్ళా ప్రజలను ఒకసారి వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు। పేద ప్రజల మీద ఏదైతే నడ్డి విడిచే విధంగా ధరలు పెంచుకో నిత్యావసర సరుకులు అయితే తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ మోసపూరితమైన నాటకాలను కూడా ఎండగడుతుంది. తప్పకుండా ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు కాబట్టి భయభ్రాంతులకు గురయ్యే చెప్పి వాళ్ళు రెండు పార్టీలు కూడా దోపుచ్చులాట గల్లీ మీద కుస్తీ ఢిల్లీ మీద దోస్తీ వాళ్ళది మీ అందరికి తెలిసింది. ప్రజలు కూడా గమనించారు. ఖచ్చితంగా ప్రజల గురించి పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.